నమస్తే అండి వంట చెయ్యి ఈ రోజు ఎర్ర కంది పప్పుతో మసూర్ దాల్ మసాలా తడ్కా తయారు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ లో 1 టేబుల్ స్పూన్ నూనె కాని నెయ్యి కాని వేసుకుని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ నూనెలో 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 3 కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు కొద్దిగా ఇంగువ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు టొమాటోల్ని చిన్నగా కట్ చేసుకునేవి వేసి టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు ఉంచాలి టొమాటోలు మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎర్ర కంది పప్పుని కుక్కర్ లో వేసుకోవాలి ఈ ఎర్ర కంది పప్పుని మైసూర్ పప్పని మసూర్ దాల్ అని కూడా అంటారు ఈ పప్పు అంతటిని 1 నిమిషం పాటు వేపుకోవాలి ఈ ఎర్ర కంది పప్పు మామూలు కంది పప్పు కంటే చాలా త్వరగా ఉడికిపోతుంది మనం నానబెట్టడం వల్ల ఇంకా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు 1 కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు వేసి ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు కొంచెం పొంగొచ్చిన తర్వాత సరిపడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలి ఒక విజిల్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీస్తే చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఈ పప్పుని ఒకసారి గరిటతో మొత్తం కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర చిటికెడు ఇంగువ కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయ ముక్కలు 1 ఎండు మిరపకాయ 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని మనం బౌల్ లోకి తీసి పెట్టుకున్న పప్పులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఈ తాలింపు వేసుకోవాలి అంతే మన సూపర్ టేస్టీ మసూర్ దాల్ మసాలా తడ్కా రెడీ ఈ మసూర్ దాల్ తడ్కాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం